हाय फ्रेंड्स, वेलकम बैक टू माइंड टीजर्स। मल्ली इंटरेस्टिंग रिडल्स तो अलागे मिस्ट्री केसेस तो मी माइंड नी बूस्ट చేయడానికి వచ్చాను। ఎప్పటిలాగే ప్రతి రిడల్ కి 10 సెకండ్ ఇవ్వబడను, అలాగే ప్రతి రిడల్ కి మీకు 10 పాయింట్స్ ఇస్తాను। మీకు ఆఖరులో ఎన్ని మొత్తం ఎన్ని పాయింట్స్ వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్। ఒక రోజు విజయ్ నది దగ్గరికి వస్తాడు। అక్కడ కొన్ని బోట్స్ కూడా ఉంటాయి। బోట్ మీద అతనికి ఆ నది దాటాల్సి ఉంటుంది। అక్కడికి ఇంకో కొంతమంది వ్యక్తులు కూడా వస్తారు। అక్కడ వాళ్ళు అందరూ ఒక్కో బోట్ మీద ఒక్కరు ఆ నది దాటితే ఒక వ్యక్తి మిగిలిపోతాడు, లేదా ప్రతి బోట్ మీద ఇద్దరు వెళ్తే ఒక బోట్ మిగిలి ఉంటుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, అలాగే ఎన్ని బోట్స్ ఉన్నాయి? ఆలోచించి కామెంట్ చేయండి। మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నాను। యువర్ టైం స్టార్ట్స్ నౌ। ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం। అక్కడ మొత్తం ఎన్ని బోట్స్, అలాగే ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం 4 వ్యక్తులు, 3 బోట్స్ ఉన్నాయి। ఎలా అంటే, ఒకవేళ వాళ్ళు ప్రతి బోట్లో ఒక్కో వ్యక్తి పోతే అక్కడ ఒక్కరు మిగిలిపోతారు, లేదా ప్రతి బోట్లో ఇద్దరు చొప్పున వెళితే ఒక బోట్ మిగులుతుంది। ఫ్రెండ్స్, మీ ఆన్సర్ కూడా ఇదే అయితే వెంటనే వీడియోకి లైక్ కొట్టండి। ఒకరోజు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక స్మగ్లర్ ఈరోజు ఎయిర్పోర్ట్ నుండి వెళ్తున్నాడు అని। వెంటనే పోలీసులు ఎయిర్పోర్ట్లో చెకింగ్ టైట్ చేస్తారు। వాళ్ళకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ స్మగ్లర్ దొంగ పాస్పోర్ట్తోని వెళ్తున్నాడు అని। ఆఖరికి పోలీసులకి ఇద్దరి మీద అనుమానం వస్తుంది, ఇదిగో ఇది వాళ్ళ పాస్పోర్ట్। పోలీసులు వాళ్ళ పాస్పోర్ట్ని జాగ్రత్తగా చూసి ఆ ఇద్దరిలో స్మగ్లర్ని పట్టుకుంటారు। ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ ఇద్దరి పాస్పోర్ట్ జాగ్రత్తగా చూసి వీళ్ళలో ఆ స్మగ్లర్ ఎవరో కనిపెట్టగలరా? మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి 10 సెకండ్ టైం ఇస్తున్నా। నా ఆన్సర్ చూసే కన్నా ముందు మీ ఆన్సర్ కమెంట్ చేయండి। అలాగే మీ డిటెక్టివ్ స్కిల్స్ ఎంత షార్ప్ ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుస్తుంది। యువర్ టైం స్టార్ట్స్ నౌ। ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం। వీళ్ళలో ఆ స్మగ్లర్ ఎవరు అంటే ఇదిగో ఇతను। ఎలా అంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 31 జూన్ అని ఉంది। జూన్లో 31 డేస్ ఉండవు కదా, 30 డేస్ మాత్రమే ఉంటాయి। జూలైలో 31 డేస్ ఉంటాయి, అంటే ఇతను ఫేక్ పాస్పోర్ట్ తయారు చేపించాడు, తొందరలో డేట్ రాంగ్ వేశారు। ఎప్పటికీ ఫేక్ డాక్యుమెంట్స్ని ఫాలో అవ్వకూడదు, సో ఆ స్మగ్లర్ ఇతను। మీలో ఎంతమంది కనుక్కున్నారు? ఏదైతే మనకి ఎంత దగ్గరగా వస్తుందో అంత తక్కువగా కనిపిస్తుంది, అదేంటో కనుక్కొని కమెంట్ చేయండి। మళ్ళీ మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా। యువర్ టైం స్టార్ట్స్ నౌ। ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? అదేంటంటే చీకటి। మనం చీకటి మనకు ఎంత దగ్గరగా వస్తే అంత తక్కువ కనిపిస్తుంది, సో ఆన్సర్ అవుతుంది చీ। అరుణ్ వరుణ్ ఇద్దరు షాపింగ్ అని బయలుదేరుతారు। వాళ్ళు వెళ్తుండగా వాళ్ళకి రోడ్డు మీద 4 వ్యక్తులు మ్యాన్ హోల్లో పడి ఉంటారు। వాళ్ళని చూసిన వెంటనే అరుణ్ పోలీసులకి కాల్ చేసి అంటాడు, సార్, ఇక్కడ 3 వ్యక్తులు మ్యాన్ హోల్లో పడి ఉన్నారు, మీరు వెంటనే రండి అని। అది విన్న వరుణ్ అంటాడు, ఏ అరుణ్, ఇక్కడ 4 మ్యాన్ హోల్లో పడి ఉన్నారు, నువ్వు 3 అంటున్నావేంటి, 4 అని చెప్పు అంటాడు। అప్పుడు అరుణ్ వెంటనే, ఓయ్ సైలెంట్గా ఉండు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు దెయ్యం అని అంటాడు। అది విన్న వరుణ్ షాక్ అవుతాడు। ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పండి, అరుణ్ అలా ఎందుకు అన్నాడు? నిజంగా వాళ్ళలో ఒకరు దెయ్యం ఉన్నారా? మీరు జాగ్రత్తగా చూసి నా ఆన్సర్ చూసే కన్నా ముందు మీ ఆన్సర్ కమెంట్ చేయండి। మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా।
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. వీళ్ళలో ఒకరు దయ్యం అని అరుణ్ ఎందుకు అన్నాడు అంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్న అందరివి వాళ్ళ నీడలు కనిపిస్తున్నాయి. కానీ ఈ మూడో వ్యక్తి నీడ లేదు. దయ్యానికే కదా వాళ్ళ నీడ ఉండదు. సో ఈ మూడో వ్యక్తి దయ్యం. మీలో ఎంతమంది కనుక్కున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీకు MTWTFS అని కనిపిస్తున్నాయి. అదే క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏం లెటర్ వస్తుందో కనుక్కొని కమెంట్ చేయండి. మళ్ళీ మీరు కనుక్కోవడానికి నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇది కొంచెం ట్రిక్కీగా ఆలోచిస్తే ఈజీ. ఏంటంటే ఎం అంటే మండే, టి అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో సండే అవుతుంది. సండే అంటే ఎస్. సో ఆన్సర్ అవుతుంది ఎస్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నెంబర్స్ని జాగ్రత్తగా చూడండి. 11, 69, 96, 88. ఈ నెంబర్స్లో కామన్ ఏంటో కనుక్కోగలరా? మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? అదేంటంటే ప్రతి నెంబర్ మీరు ఎలా తిప్పినా కానీ అదే నెంబరు ఉంటుంది. 11ని తింపేసినా 11 ఉంటుంది, 69ని అలా తింపినా 69 ఉంటుంది, అలాగే 96, 88 కూడా. ఇప్పుడు ఇంకో రీడల్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఫోటోలో ఎన్ని యారోస్ ఉన్నాయో కనుక్కొని కమెంట్ చేయండి. మళ్ళీ మీకు నేను 15 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా ఎన్ని యారోస్ ఉన్నాయో? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మొత్తం 8 యారోస్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ, అలాగే ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇక్కడ, ఇక్కడ, అలాగే ఇక్కడ. ఇక్కడ మీకు 4 కైట్స్ కనిపిస్తున్నాయి. అందులో అన్నింటికన్నా భిన్నంగా ఒకటి ఉంది. అదేంటో మీరు కనుక్కోవాలి. మళ్ళీ మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇందులో అన్నింటికన్నా భిన్నంగా ఉన్నది ఇదిగో ఏ, ఇదిగో ఇక్కడ. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే. క్వశ్చన్ ఆఫ్ ది డే కావాలని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పటి నుండి ప్రతి వీడియోలో క్వశ్చన్ ఆఫ్ ది డే ఉంటుంది. అలాగే రైట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరి పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేయబడతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. చూసి వీళ్ళలో పెద్ద స్టూపిడ్ ఎవరో కనుక్కొని కమెంట్ చేయండి. మళ్ళీ మీరు ఆలోచించుకోవడానికి 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, కనుక్కున్నారా? కనుక్కున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్ ఆన్సర్ చేసిన మళ్ళీ కొంతమంది పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రీడర్ వీడియోలో కలుద్దాం.